ఎంతో మంది కొట్టాడు ఫోర్ లైన్ రోడ్ కూడా ఎన్నో సందర్భాలు వేదిక మీద కూడా అడిగిన, ఎందుకంటే మనవులు కూడా గాలి వీడి మాత్రమే అన్ని కూడా మెదలం తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి బిల్డింగ్ సచివాలయం ఇది కూడా కబ్జా అయింది. మేమే కాపాడితే తర్వాత లైఫ్వే అయితే ప్రతి ఒక్కటి కూడా మనం కావాల్సిందే సదుపాయాలు మన గోడ వీడిలో ఎడలేని అన్నీ ఉన్నాయి. హై స్కూల్ ఉంది, ఇంకా మీరు మేధావులు అడిగారు ఇలాగ రెవల్యూషన్ మనం ప్రతి ఒక్కరికి రెవల్యూషన్ ఇస్తాము. మీరు ఇంత చేస్తున్నారు, ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మనకు ఇంటర్మీడియట్ కాలేజ్ ఎందుకు అవసరం పడి అనేదని చెప్తున్నా. మనకు లక్కిడిపల్లి నుంచి కూడా రెండు పంచాయతీలు ఇప్పుడు మనకి లింక్ రోడ్ అయినా ఇక్కడ నుంచి పంచాయతీపల్లి నుంచి ఇక్కడ నల్గొండపల్లి కానీ 2 కిలోమీటర్లు ప్రతి ఒక్క బిజినెస్ బిజినెస్ పరంగా ప్రతి ఒక్కటి నూరు వీళ్ళు డెవలప్ అవుతుంది. మనముగా ఒక ఫ్యాక్టరీలు అయితే ఏమే ఇంకా ఒక చిల్డ్రన్ పార్క్ ఇక్కడ ఇంకా ఒక ఎకరా పొలం ఉంది సార్ ఇక్కడ ఒక ఎకరా ఉంది మనకి ఎక్కడైనా సెంటర్ స్థలం లేదు. ఆ ఎకరా స్థలం మటుకు దయచేసి అంటే మీరు లేదు మీరు కథ ఏమో హౌసింగ్ కానీ ఏది ఇవ్వకుండా అది ఎండో కానీ ఎంఆర్ఓ బిల్డింగ్ కావాలి కాబట్టి మనకు భవిష్యత్తులో మండలం అయితే ఎక్కడైనా సెంటర్ స్థలం ఇచ్చే లేదు పొందలేము మనం 4 కోట్లు ఇక్కడ పొలం వచ్చి ఎకరా పొలం కానీ ఆ స్థలం అట్లే పెట్టి హౌసింగ్ ఇవ్వకండి పక్కన ఏదైనా కుదించి వచ్చారు డబ్బులు కూడా ఇచ్చి ఇక్కడ పిల్లలు ఆడి.